बहुत बहुत सुपर सुपर सुन बहुत सुन मच्छर ना बहुत पूर्ण क्या है बहुत नहीं लव कुमार का बहुत सुपर हिट बहुत सुपर ఎక్సలెంట్ ఉంది క్లైమాక్స్ ఒక్కటి తప్ప మిగతా మొత్తం సినిమా ఎక్సలెంట్ ఉంది. జై చంపేశాడు మూవీ చాలా బాగుంది రావణాసురుడు గారు చిన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ పెద్ద అయిన తర్వాత మనిషి ప్రేమ అనుభవాలు లేకపోతే ఎలా ఉంటుందో అది బాగుంది. జయ్ క్యారెక్టర్ సూపర్ సినిమా ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ మూడు క్యారెక్టర్లు బాగున్నాయి అందరూ బాగున్నారు. జయ్ క్యారెక్టర్ సూపర్ నేను నచ్చింది. జయ్ క్యారెక్టర్ సూపర్ ఉంది సినిమా యావరేజ్ ఎన్టీఆర్ 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 వన్ మ్యాన్ షో. జయ్ జయ్ తప్పితే ఎవ్వడు కనపడ్డ సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు జయ్ జయ్ 3.5 to 4 సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ బాగుంది అనదంగా అనుబంధం బాగుంది సెంటిమెంట్ బాగుంది జై క్యారెక్టర్ బాగుంది కామెడీ ఉంది సాంగ్స్ కూడా బాగున్నాయి. మూవీ సూపర్ ఉంది అన్న జై క్యారెక్టర్ మంచి మాస్ ఓన్లీ ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ బాగుంది భయ్ జై క్యారెక్టర్ మెయిన్ సూపర్ పీక్స్ పీక్స్ ఎక్స్ట్రాడినరీ మూవీ సింప్లీ సూపర్ ఎన్టీఆర్ యాక్షన్ పీక్స్ ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ పీక్స్ సెంటిమెంట్ సూపర్ సూపర్ గా జై క్యారెక్టర్ సూపర్ గా ఓన్లీ ఎన్టీఆర్ మూడే మూడు బాగున్నాయి సూపర్ గా మూవీలో యాక్టింగ్ నచ్చింది ఎన్టీఆర్ హీరోయిన్స్ కన్నా హీరోస్ యాక్టింగ్ నచ్చింది లాస్ట్ లో సెంటిమెంట్ మటు సూపర్ సూపర్ పోయా మీరు చెప్పడం మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ జయ ఎన్టీఆర్ క్యారెక్టర్ సూపర్ సూపర్ అండి సూపర్ సాలిడ్ మూవీ జయ జయ క్యారెక్టర్ సూపర్ జయ ఎన్టీఆర్ సూపర్ సూపర్ ఎమోషనల్ సూపర్ బాగుంది జయ క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మా జోరారు అసమ్ జై 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 క్యారెక్టర్ సూపర్ బాయ్ జై క్యారెక్టర్ జై జై సినిమా చంపేశాడు భయ్య ఎన్టీఆర్ యాక్టింగ్ అదర్స్ ఏ పాత్ర అయినా ఎన్టీఆర్ తర్వాత చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ సెంటిమెంటల్ మూవీ ద వైర్ స్టార్ట్ విత్ డ్రామా అని చెప్తే డ్రామా సీరియల్ ఆఫీస్ రావణ్ గారి హైలైట్ ఐ థింక్ సో ఆర్ వెరీ సూపర్ ఐ మీన్ జై ఈస్ ద హైలైట్ కుషావ్ ఇస్ మోర్ ఆఫ్ ఏ హ్యూమన్ కామెడీ క్యారెక్టర్ ఓవరాల్ సూపర్ కామెడీ చాలా మూవీ చాలా బాగుంది ఇలాంటి మూవీస్ రావాలి అసలు ఎన్టీఆర్ చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు జై క్యారెక్టర్ అయితే అసలు ఇంత బాగా యాక్ట్ చేస్తారని మేము కూడా అనుకోవాలి చాలా బాగుంది లవ కోసం కూడా బాగుంది జై క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యారు చాలా బాగా చేశారు హీరోయిన్స్ ఓకే అంటే ఎక్కువ రోల్ ఏం లేదు కదా చాలా బాగుంది ఎన్టీఆర్ అద్భుతంగా సూపర్ అన్న సూపర్ జై ఒక్క మాట్లాడి జై లవ కుష జై జై కొట్టాలి లవ్ని లవ్ చేయాలి కుషుణ్ణి ఇంకా చెప్పద్దు మనకు కుమ్మేయాలి అంతే ఇంకా కన్ఫామ్గా డెఫినెట్గా మేము చెప్పామండి మీడియా మీరు చూసి మీరు చెప్పాలి ఎందుకంటే జై క్యారెక్టర్ అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి సినిమాని చూసి చెప్పండి ఎంత అద్భుతంగా నటించాడంటే అన్న అసలుకి అబ్బాబాబాబా వేరియేషన్స్ ఆ డైలాగ్ డెలివరీ అయితే రియల్గా 5 out of 5 దట్స్ ఇట్ డ్యాన్స్ ఒక సాంగ్ మాత్రం సూపర్ ఉంది సూపర్ అంటే తమన్నా సాంగ్ మసాలా మాస్ మసాలా సాంగ్ కుమ్మేశారు అంతే అదే చెప్తున్నా రికార్డులు పగిలిపోతే అంతే జై ఎన్టీఆర్ సూపర్ అదే సినిమా మాకు సూపర్ సూపర్ కిర్రా కవిలేడు ఇంకా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ హీరో లేడు అంతే
రికార్డ్స్ బ్రేక్ కాదు మాటలు చాలా బాగుంది. ఒక డైలాగ్ ఫ్లాప్ అనేది అబద్ధం, ఈ బ్లాక్ బస్టర్ అనేది నిజం. ఫ్లాప్ సూపర్ బాయ్ సినిమా, అరాచకం అరాచకం సినిమా అరాచకం సూపర్ సూపర్ మూవీ సూపర్ ఎన్టీఆర్ సూపర్ హార్ట్ టచింగ్ మూవీ ఎన్టీఆర్ సూపర్ హిట్ సూపర్ ది బెస్ట్ మూవీ పిచ్చి కేక జంట గారు బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఎన్టీఆర్ లైఫ్ సూపర్ సూపర్ ది ఎన్టీఆర్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ. చాలా బాగుందండి సినిమా. ఒకటి మటుకు చెప్తాను, సినిమా బాగాలేదనేది అబద్ధమండి, సినిమా బాగుంది అనేదే నిజం. ఎన్టీఆర్ చాలా బాగా నటించాడు. ఇలాంటి నటన ఎన్టీఆర్ తప్పించి ఏ నటన చేయలేడు అండి. గర్వంగా కాలేజ్ దగ్గర వేసుకుని చెప్పుకుంటున్నాం. చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. మూడు పాత్రల్లో కూడా ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించారు. జై ఎన్టీఆర్ జై పాత్రలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. హీరోయిజం లో కూడా ఒక విలనిజాన్ని చూపించారు ఎన్టీఆర్ గారు, చాలా బాగుంది. బొడ్డు నిజంగా ఏడిపించేశాడు భయ్య, ఇప్పటికి న్యూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు అంటే ఏ రేంజ్ లో చేశాడో ఆలోచించుకో. లేడీ ఫ్యాన్ స్టార్ట్ అవుతారు ఇక రాత్రి సూపర్ అన్న ఇరగ తీసిన అన్న చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది. రావణ క్యారెక్టర్ అదిరిపోయింది సార్ చాలా బాగుంది. ఇద్దరు మంచిగా చేశారు అమాయకుడు ప్లస్ జరా కామెడీగా ఆయన బాగా చేశాడు, విలన్ గా మంచిగా చేశాడు. ముగ్గురు సెంటిమెంట్ పాత్ర అనేది చాలా మంచిగా నీట్ గా ఎండింగ్ లో అయితే మంచిగా సెంటిమెంట్ ముగ్గురు అన్నదమ్ముల మంచిగా తీశారు. ఆ సెంటిమెంట్ ఆ సీన్ తీస్తుంటే కళ్ళులో నీళ్ళు వచ్చేసినాయి, బాగా ఏడ్చేశాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా పాత్రలు కూడా మంచిగా చేశారు వాళ్ళు, చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ అన్న బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలో రావణ్ క్యారెక్టర్ బాగుంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 మినిట్స్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ చేశాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక మిగతా చూసుకుంటే మామూలు ఆర్డినరీ డైరెక్టర్ నుంచి మనం ఇంత మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఓకే, అతను డైరెక్టర్ అతను మంచి మార్కులు చాలా మంచి మార్కులు ఇవ్వచ్చు. డిఎస్పీ యాజ్ యూజువల్ గా చింపేశాడు, డాన్స్ వరకు బాగా చేశాడు సినిమా, పాటలకు తగ్గట్టు డాన్స్ చాలా బాగుంది. స్పెషల్లీ రావణ్ పాత్ర మాత్రం ఎన్టీఆర్ చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు. నివేదా థామస్కి ఉన్నది చిన్న పాత్ర, ఉన్నంతలో బాగా చేసింది, అంటే మనకు చెప్పినంత లేదు, కాశి కన్నా కూడా ఉన్నంతలో బాగా చేసింది. మాక్సిమం ఫోకస్ చేసిన రావణ్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ అయింది సినిమా. జై ఎన్టీఆర్ సూపర్ అల్టిమేట్ సూపర్ యాక్టింగ్. మూడు క్యారెక్టర్స్ చాలా బాగుంది, మూడు క్యారెక్టర్లు బాగున్నాయి, మూడు క్యారెక్టర్లు బాగున్నాయి, సూపర్ సూపర్ మూవీ, సూపర్ అల్లాడిచ్చాడు సినిమా పక్క, సూపర్ 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 ఎన్టీఆర్ 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 మొత్తం ఓవరాల్ గా బాగుంది, చాలా బాగుంది సార్ సూపర్. స్క్రీన్ ప్రెసెన్స్ బాగాలేదు, నాట్ అప్ టు ద మార్క్. సెకండ్ హాఫ్ కుదరలేదు అనిపించింది, ఉడకలేదు సెకండ్ హాఫ్. జూనియర్ ఎన్టీఆర్ కే 1.5 ఆర్ 2 బాగుంది, బాగుంది సూపర్ భయ్యా ఎక్సలెంట్ బాబా అనిపించాడు. జయ క్యారెక్టర్ ఎండి సినిమా మొత్తం అన్ని ఎన్టీఆర్ మొత్తం స్క్రీన్ మొత్తం ఎండిపోయాడు. జయ క్యారెక్టర్ సూపర్, సెకండ్ హాఫ్ సూపర్ బాగుంది, యావరేజ్. నిన్న ఏం లేదు సినిమాలో ఫస్ట్ ఇంటర్వెల్ ముందు సీన్ జై జై ఎంట్రెన్స్ ఒకటే బాగుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ అంతే, మిగతాదంతా నార్మల్గానే ఉంది. యావరేజ్ బాగా చేశారు, యాక్షన్ బాగుంది, 3 సూపర్ సూపర్ సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యు ఆర్ సీయింగ్ ఎ గుడ్ మూవీ అండ్ జై క్యారెక్టర్ ఇస్ గుడ్. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఆడాలండి.
ఓన్లీ జూనియర్ ఇంటర్నేషనల్ కిషన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది ఫుల్ ఏదైనా పాత్ర ఏదైనా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అప్పుడు సినిమా ఏంటారు ఇప్పుడు జూనియర్ ఏంటారు ఎన్టీఆర్ చాలా బాగా చేశారు స్టోరీ బాగుంది బాబీ డైరెక్షన్ చాలా బాగుంది బాబీ చాలా బాగా డైరెక్షన్ బ్యాక్ గ్రౌండ్ సూపర్ హిట్ అన్న సెకండ్ హాఫ్ లేదు ఫస్ట్ హాఫ్ లేదు పై నుంచి కింద వరకు ఏదైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా సూపర్ హిట్ అంతే బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ బాగుంది చాలా అందంగా రాస్తున్నాడు జై క్యారెక్టర్ అద్రిన్ సార్ ఎన్టీఆర్ జై క్యారెక్టర్ చింపే సార్ వేరియేషన్స్ మూడు సినిమాల్లో మూడు వేరియేషన్స్ చేయడానికి కష్టపడుతున్న రోల్లో ఒక సీన్లో మూడు వేరియేషన్స్ చేయడం అనేది నటించి ఎన్టీఆర్ వల్లే సాధ్యం చిత్తం కొట్టేశాడు అండ్ బాబీ సూపర్గా రాసుకున్నాడు కంగ్రాట్స్ టు ది ఎంటర్టైన్ థ్యాంక్స్ బాగుంది జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చాలా బాగుంది సూపర్ సూపర్ రావణ క్యారెక్టర్ సూపర్ సూపర్ బాయ్ మూడు క్యారెక్టర్లు కాదు 30 క్యారెక్టర్లు చేస్తాడు సెకండ్ హాఫ్ ఏడిపిస్తాడు ఇంకా అన్నదమ్ములకి ఇంకా ఇంకా చెప్పుకునే పరిస్థితి లేదు ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే గూస్ బంప్స్ వస్తాయి వన్స్ జై ఎంటర్ అయిన తర్వాత మీ స్క్రీన్ లో ఇంకెవరిని చూడరు చూడలేరు కూడా హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు డాన్స్ కూడా బాగుంది కత్తి సూపర్ 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 రామారావు గారు ప్రదర్శించారు ఈ రోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారు జైలు అవకాశం చెప్పారు అల్టిమేట్ ఎన్టీఆర్ జస్ట్ తారక్ బాగుంది 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 సూపర్ బాగుంది బాయ్ బాగుంది నట విశ్వ నాయక నందమూరి తారక ఇట్టు సూపర్ సినిమా బ్లాక్ బాస్టర్ అన్నదమ్ముల స్టోరీ సినిమా ఇస్ వెరీ వెరీ బాగుందన్న సార్ సినిమా బాగా యావరేజ్ కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ జై క్యారెక్టర్ సూపర్గా ఉంది ఇంకా అంత సోసోగా ఉంది కొంచెం ఇంకా తగ్గేది మించి ఫ్యామిలీ వాళ్ళకి అంత అనిపించలే ఓకే యావరేజ్ ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ 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 అండి లాస్ట్లో చాలా బాగుందండి మిగిలినంత సూపర్ మిగిలినంత మామూలుగా ఉంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమా అంతా సూపర్గా యాక్టింగ్ రావణ జై అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం తన భుజాల మీద తీసుకొచ్చాడు ఈజ్ నిజ రియల్లీ అవసరం సూపర్ బాగా వేశాడు డిఎస్పీ బాగా మ్యూజిక్ ఇచ్చాడు బట్ కొంచెం ల్యాకింగ్ ఉంది ఐటమ్ సాంగ్ తమన్నా అసలు మామూలుగా లేదు సూపర్గా ఉంది నివేద తమస్ క్యారెక్టర్ బాగుంది లెస్గా ఉంది బట్ సూపర్ బాగుంది రాశి కన్నా ఫస్ట్ హాఫ్ మొత్తం రాశి కన్నా స్కూట్ కుష ఈస్ ద ఎంటర్టైనర్ కుష క్యారెక్టర్ హైలైట్ జై క్యారెక్టర్ సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది కామెడీ చాలా సూపర్ అంతా సూపర్ చాలా బాగుంది ఉంటాడు జై క్యారెక్టర్ సూపర్ లవకుశ ఓకే జై క్యారెక్టర్ సూపర్ నైస్ మూవీ యావరేజ్ గా ఉంది బాగుంది కంటెంట్ ఉంది కానీ హ్యాండిల్ చేయడంలో మంచిది ఇప్పుడు ఓవరాల్గా ఎన్టీఆర్కి మంచి పెర్ఫార్మెన్స్ సినిమా సూపర్ సెంటిమెంట్ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అవుట్ అండ్ అవుట్ జై క్యారెక్టర్ కేక జై లైఫ్ సినిమాకి సూపర్ జై క్యారెక్టర్ సెంటిమెంట్ బాగా పండించాడు రెండు నిమిషాలు ఏడిపించాడు మూడు నాలుగు పాటలు బాగున్నాయి సూపర్ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ బాగుంది సూపర్ ఎక్స్ట్రాడినరీ బాగుంది మూవీ
సూపర్ బాగుంది. సూపర్ సూపర్ సినిమా చాలా బాగుందండి. ఎన్టీఆర్ అసలు 3 రోజుల్లో అద్భుతంగా చేశాడు. ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది ఇండస్ట్రీలో. ఎప్పుడు అందరూ అంటారు కదా ఇండియా మన టాలీవుడ్కి ఒక యాక్టర్ ఉన్నాడని, సో అది ఎన్టీఆర్ ఒక్కడే అనిపించింది. ఓవరాల్గా ఎన్టీఆర్ సార్, ఇంకా వేరే డైరెక్టర్ ఉండాల్సింది అనుకున్న రేంజ్లో. జయ క్యారెక్టర్ సార్, అల్టిమేట్లీ జయ క్యారెక్టర్, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అద్దీపై అంతే జయ ఎన్టీఆర్ బాగుందండి. బయట 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 తీసుకుంటాం.